Hi friends, good morning. Welcome back to my channel HN Moto Vlogs. ఇప్పుడైతే మనం ప్రెసెంట్ విజయవాడలో ఉన్నాం. హోటల్ ఆల్ఫా అనే దాంట్లో అయితే స్టే చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి రూమ్ మనకి 1200 రూపీస్ పడింది పర్ నైట్ కాస్ట్. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ 10 అవుతుంది. లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. జాకెట్ కూడా వేసుకొని ఉన్నాను. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేయడం. ఈ రోజు డెస్టినేషన్ వచ్చి సోలాపూర్ అనుకుంటున్నాం. సోలాపూర్ ఇక్కడ నుంచి 550 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ దగ్గర అయితే వర్షాలు పడుతున్నాయని విన్నాను. మరి చూడాలి ఎట్లుంటది ఏందనేది. ఇన్ కేసు రైన్ ఏం లేకపోతే నేరు కొట్టేయడమే. ఒకవేళ వర్షం గానీ అట్లాంటి ఏమన్నా ఉందంటే సోలాపూర్ కన్నా ముందు జహీరాబాద్ గానీ ఇంకా ఎక్కడన్నా అయితే స్టాప్ పెట్టుకుని ఆగిపోవడమే. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గోప్రో వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హోటల్ వ్యూ చూపిస్తాను బయట నుంచి. ఓకే, బ్యాక్ టు ద గోప్రో వ్యూ. రూమ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి అయితే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే ఒక రకంగా పడింది. అండ్ ఇప్పుడే మేము రూట్ తప్పిపోయాము. ఎదురు పోలీసులు ఉన్నారు. హైదరాబాద్ రూట్ లో అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ చూసుకోండి, కృష్ణా నది రేంజ్ లో ఫ్లో అవుతుందా. నిన్న రాత్రే చూసాను, ఫుల్ వాటర్ ఉన్నాయి. కాకపోతే రాత్రి చీకటి కాబట్టి చూపించడానికి అయితే కుదరలేదు. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాయి వాటర్. నేను ఫస్ట్ టైం ఈ రేంజ్ లో వాటర్ చూడటం కృష్ణా నదిలో. ఎప్పుడు చూడలేదు. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది నుంచి చూడడానికి. పోలీసులు అయితే ఉన్నారు, ఇక్కడ జనాలు లేవు నాకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఈ ప్యాన్యర్ చేసుకుని ట్రాఫిక్ లో తోలాలంటే పెద్ద తలకాయ నొప్పి అనమాట. భయం వేస్తుంది సైడ్ ఏ వెహికల్ తగలద్దు అని. ఇంకా హైవే కేదా తప్పదు, ఇంకో 5-6 కిలోమీటర్స్ ఇదే ట్రాఫిక్ ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, మొత్తం మీటింగ్ అయితే జరుగుతుంది. మన సీఎం జగన్ గారు అయితే వస్తున్నారు ఈరోజు. కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభ వస్తాం. ఈరోజే ఓపెనింగ్ ఫ్లైఓవర్. ఇంకా విజయవాడకి వచ్చే వాళ్ళకైతే ఈ ట్రాఫిక్ కష్టాలు తప్పతాయి. థ్యాంక్ యూ విజయవాడ, బాయ్ బాయ్. మేము 1 మంత్ కూడా కావాలి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అమ్మటే ఈ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ 257 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా 3.5 అవర్స్ అయితే వెళ్ళదు అయ్యిద్ది రీచ్ అవడానికి. ఇప్పుడు టైం 11:30 అయింది. 10:30 అయితే స్టార్ట్ అయ్యాం మేము. 11:30 అయింది ఊరు దాటేసరికి. అసలు ఒకసారి రైట్ సైడ్ చూడండి, కొండలు ఏం కనిపించట్లే. అట్లున్నాయి క్లౌడ్స్ కానీ ఈ రోజు అయితే. ఈ రోజు మన రైడ్ లో ఫస్ట్ టోల్ గేట్ కేసర టోల్ ప్లాజా. బైకర్స్ అడ్వాంటేజ్ వన్స్ అగైన్. టోల్స్ అయితే ఉండవు. ట్రాఫిక్ అయితే మీడియం ఉంది, మరీ అంత దారుణంగా అయితే లేదు. పోయినసారి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఎక్కువ ఉంది. అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రకంగా పర్లే. మేము ఇంతవరకు ఫస్ట్ మహారాష్ట్ర వెళ్తాం. మహారాష్ట్ర ఈ పాస్ కానీ ఏది అప్లై చేయాలి నాకు తెలిసి అవసరం లేదు. కానీ ఎందుకన్నా మంచిది, అప్లై చేసుకుంటే పడుంటదట. కోదాదా 26 హైదరాబాద్ 205. పర్లే బాగానే కొట్టేస్తున్నా. ఈ రోజు లంచ్ కి అయితే డైరెక్ట్ హైదరాబాద్ లో ఆగదాం అనుకున్నా. ఆల్రెడీ టైం 1 o'clock అయింది. ఇంకే డాడీ ఆగే ఉద్దేశం అయితే లేదు. డైరెక్ట్ హైదరాబాద్ లో బిర్యానీ తినేయడమే ఈ రోజు. సో గైస్, సక్సెస్ఫుల్ గా పంచర్ అయితే అయిపోయింది. కరెక్ట్ సూర్యపేట దగ్గరలో ఉన్నాం. ముందర టైర్ అయితే ఊగతా ఉంది ఫ్లో అయినప్పుడు. ఏందా చూసుకుంటే ఫ్రంట్ అయితే టైర్ పంచర్ అయిపోయింది. దానికి టైర్ ఏదో ప్రాబ్లం ఉందంట. ఇంకా ట్యూబ్ ఇచ్చేస్తున్నాడు మెకానిక్ షాప్ కాడ ఆగి. ఒకసారి చూపిస్తాను చూడండి. టైర్ ఇప్పుడే ఓపెన్ చేసి చెక్ చేశారు. చూస్తే బీడింగ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఇంకా దానికి ట్యూబ్లెస్ కింద అయితే వర్క్ అవ్వదు అనమాట. సో అన్నని ట్యూబ్ వేసుకొని వాడుకోవచ్చు అన్నాడు. సో అన్నకైతే ట్యూబ్ తెమ్మని చెప్పాను. ఇంకా అన్న ట్యూబ్ తీసుకురావడానికి వెళ్ళున్నాడు. ట్యూబ్ వేసుకుని అండ్ అగైన్ టైర్ ఫిట్ చేసుకుని స్టార్ట్ అయిపోవడమే. అసలే లేట్ అవుతుంది అనుకుంటే మధ్యలో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. కనిపిస్తుంది కదా ఎదురుగున్న పంచర్ షాప్ లో అయితే ఇప్పుడే పంచర్ వేయించేసుకున్నాను. అన్న పాపం చాలా కష్టపడి అయితే వేసాడు. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. టైం ఇక్కడే 2:30 అవుతుంది. ఇంతవరకు ఫుడ్ తినలేదు. హైదరాబాద్ అయితే తినాలనుకున్నాం కానీ వీలుంటే ఇక్కడ పల్లె రుచులు 7 అనే రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. రెండు దగ్గర ఫుడ్ అయితే బాగుంటుంది. అడుగుదితే అది తినేస్తాం. 2:30 అయిపోయింది. ఇంకా వెయిట్ చేసే ఓపిక ఉత్సాహం అయితే లేవు. ఈడొక 500 స్వాహా. ఇంకో రెస్టారెంట్కి అయితే వచ్చాం. కొంచెం ముందరికి రాగానే రాజుగారి తోట. లాస్ట్ 2 times 3 times నేనైతే 7కి వెళ్ళాను. కానీ ఎప్పుడు ఇక్కడికైతే రాలేదు. అందుకని ఈసారి ఇక్కడికి వచ్చాం. చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎట్టుంటుంది అనే దాన్ని బట్టి రివ్యూ ఇచ్చి పడేద్దాం. సో ఈ హోటల్ నుంచి అయితే ఫుడ్ కంప్లీట్ చేసి స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ ఒక 1 hour వేస్ట్. మార్నింగ్ 10:30 బయలుదేరాను విజయవాడలో. టైం ఇప్పుడు 3:45 అవుతుంది. ఇంకా ఇప్పుడే సూర్యపేట దాటుతున్నాం. నేనైతే పప్పుచారు అన్నం విత్ ఆమ్లెట్ తిన్నాను. ఎక్సలెంట్ ఉంది అసలు కాంబినేషన్. పప్పుచారు ఉప్మిరపకాయ అప్పడం అన్ని ఇచ్చారు. సూపర్ ఉంది అసలు. రికార్డ్ అవుతుందా? నా గోప్రో స్ట్రక్ అయింది ఇప్పుడే. ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ తీసి పెడితే అవును ఆన్ చేస్తే ఉంటుంది. ఒక 5 seconds తర్వాత ఆన్ అవుతుంది. ఇప్పుడే పెట్రోల్ అయితే రీఫిల్ చేయించేసాను. ఫుల్ ట్యాంక్ చేయించేసా. 800 రూపీస్ పట్టింది పెట్రోల్. మార్నింగ్ నుంచి ఇది 2వ ఫుల్ ట్యాంక్. నిన్న ఫుల్ ట్యాంక్, ఈ రోజు ఫుల్ ట్యాంక్. అంతే అప్రాక్స్ గా రోజుకో ఫుల్ ట్యాంక్ అనుకోవచ్చు. దగ్గర ఒరే
జస్ట్ మిస్. సో హైదరాబాద్ ఇంక ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది, 1.5 అవర్ అయితే టైం చూపిస్తుంది. హైదరాబాద్ దాటి సంగారెడ్డి మా డెస్టినేషన్ అయితే ఈ రోజు చేంజ్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం అయితే షోలాపూర్ వరకు వెళ్ళాలి, కానీ షోలాపూర్ కి ఇక్కడ నుంచి ఇంకా 350 కిలోమీటర్స్ ఉంది. నైట్ 12 అయితే చూపిస్తుంది ఎస్టిమేషన్. సో మళ్ళీ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అది 102 అయింది, అంత ఓపిక అయితే లేదు. అండ్ హైదరాబాద్ లో కండిషన్ ఎట్టుందో కూడా తెలియదు, ఎంతసేపు అయితే దాటేసరికి. ఇంకందుకని అయితే మా ప్లాన్ ఇంకా ముందలే స్టాప్ మార్చేసుకున్నా, హోటల్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో ఈ రోజు మా స్టాప్ వచ్చేసి సంగారెడ్డిలో, సంగారెడ్డిలో అయితే హోటల్ బుక్ చేసేసుకున్నాం. నార్మల్ గా అయితే హైదరాబాద్ లో ఉండిపోవచ్చు, ఆగిపోవచ్చు, కానీ హైదరాబాద్ ఈ మూమెంట్ లో కండిషన్ అయితే వరస్ట్ ఉంది. మొత్తం రోడ్లన్నీ వరదలే పారుతున్నాయి అంట, మన వాళ్ళు ఉంటే చెప్పారు. సో ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం అని అయితే నేను హైదరాబాద్ దాటిన తర్వాత సంగారెడ్డి అని ఊరు వస్తుంది, అక్కడైతే స్టాప్ పెట్టేసుకున్నా. రేపు డైరెక్ట్ లోనావాలా కొట్టేయడమే. ఈ రోజు మన రైలు థర్డ్ టోల్ గేట్ జీవీఆర్ ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ విజయవాడ ఊరు ఏందనేది మెన్షన్ చేయలేడు. ఆడ సూర్యపేట దాటాక అయితే వచ్చింది. బాబాయ్లో కనీసం బండ్లు కన్నా వదలండి అయ్యా నాయన ఖాళీలా. ముందల పక్క అన్న చూడు, అన్న కూడా ప్యానియర్స్ పెట్టుకుని వెళ్తున్నాడు. సర్కిల్ షేప్ ప్యానియర్స్. థ్యాంక్స్ అన్న. పూణే 628 ఇదే మనం వెళ్ళాల్సింది, పూణే మీద వెళ్తాం లోనా వాళ్ళకి. 628 కిలోమీటర్స్ ఉంది, రైట్ ఇదే హైవే అనమాట. అయితే దాదాపు 600 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి హైదరాబాద్ 50 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ లోపే ఈజీగా వెళ్ళిపోవచ్చు. గెళ్ళే కొద్ది ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అందులో మేము కూడా కరెక్ట్ గా ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యే టైంకి వెళ్తున్నాం హైదరాబాద్ లోకి. చూడాలి మరి దాటేసరికి ఏ టైం అయిద్దో ఏమో. అసలు కొంతమంది అయితే కొన్ని రోడ్స్ క్లోజ్ అని అంటున్నారు న్యూస్ లో, కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ అది ఎంతవరకు నిజం ఏందనేది అయితే చూడాలి. ఇప్పుడు చాలా మిలిటరీ వెహికల్స్ కదా, 20 వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు. ఒక 20 మిలిటరీ వెహికల్స్ అయితే దాటే వరుసగా పోతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఏమో మహారాష్ట్ర ఉంది, ఇదిగోండి 21st నెంబర్ అనమాట. అంటే ఇంకా 20 ఉంటాయి ముందల. పంపిస్తారా లేదా బండి అయినా? అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది దానివల్ల. అయ్యా ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్ళేది కూడా కొట్టుకుపోద్దేమో. లెఫ్ట్ సైడ్ ఒక్క లుక్ వేసుకోండి, రోడ్డు చూడండి మొత్తం కొట్టుకుపోయింది మొన్న పడిన వర్షాలకి. స్తంభాలు చూడండి ఒకసారి, లెఫ్ట్ సైడ్ మొత్తం పడిపోయాయి స్తంభాలు, మొత్తం ఇదంతా కొట్టుకుపోయింది రోడ్డు అయితే. అదేందో ఏడ హడావి జరిగితే ఆడకి వెళ్తున్నాం మేము. పోయినసారి కర్ణాటక కూడా అంతే, చాలా వరకు ప్లేసులు కొట్టుకుపోయి ఉన్నాయి. అట్లాంటి చోట్లకి అంతా వెళ్ళాం. ఇప్పుడు హైదరాబాద్ న్యూస్లో ఏమో వర్షం రోడ్లన్నీ మునిగిపోయాయి, హైదరాబాద్లోకి అలౌ చేయట్లేదు. బాబాయ్ ప్యానియర్స్ ఉన్నాయి అని అన్నారు. ఈ రోజు సిచ్యువేషన్ క్లియర్ అయిందో లేదా నిజంగానే నిన్నటి వరకు అలా ఉందో తెలియదు. నేను రాత్రి కూడా న్యూస్ లో చూసా వరదల్లో కొట్టుకుపోతుంది హైదరాబాద్ అని వేసారు. ఇక్కడ చూస్తే రోడ్డు పక్క నీళ్లు గోళ్ళు. ఈ గోపురంకి ఏం పిచ్చి లేస్తుందో ఏమో తెలియదు, కానీ ఒక్కోసారి అయితే మన తలకై తినేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుందో తెలియదు, కానీ ఒక్కోసారి రేర్ కండిషన్స్ లో బహుశా నేను గోపురం ఛార్జింగ్ పెట్టి అట్ టైం రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే వాయిస్ రికార్డ్ కావట్లేదని నేను అనుకుంటున్నాను. రోడ్లు అయితే చూస్తున్నారు కదా, వరస్ట్ రోడ్లు అనమాట. మొత్తం కొంచెం లోపలికి వచ్చే కొద్దీ వాటర్ అయితే ఉన్నాయి. అంటే మరీ దారుణంగా టీవీలో చూపించేంత అయితే ఏం లేవు, కానీ నార్మల్గానే ఉన్నాయి వాటర్. ఆ ట్రాఫిక్లో ఆ రోడ్లన్నీ దాటుకొని పోయేసరికి అయితే చుక్కలు కనిపించాయి మాకు. ఆల్మోస్ట్ మాకు హైదరాబాద్ ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్కి వెళ్ళేసరికి 3 అవర్స్ పట్టింది. నైట్ 8 కేమో క్రాస్ అయ్యాము హైదరాబాద్. అండ్ హైదరాబాద్లో మేము కొత్తగా ఓపెన్ చేసిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం అయితే వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా క్లిప్ అయితే ఎక్సలెంట్ ఉంది, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం వ్యూ చూస్తుంటే. ఇంకా తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నైట్ 8 అయింది హైదరాబాద్ దాటేసరికి. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయింది హైదరాబాద్ దాటడానికి. చుక్కలైతే కనిపించాయి మాకు ఆ ట్రాఫిక్కి, దారుణంగా ఉంది, మరీ దారుణంగా ఉంది. సికింద్రాబాద్ రోడ్డు మీద అయితే వెళ్ళాము. హైదరాబాద్ దాటిన తర్వాత హైవే ఎక్కాము, హైవే ఎక్సలెంట్ అనమాట. హైదరాబాద్ దాటింది ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్ జహీరాబాద్ అయితే కొట్టేశాం. జహీరాబాద్కి వెళ్ళాక జహీరాబాద్లో ఓయో హోటల్ అయితే బుక్ చేసేసుకొని రూమ్ తీసుకున్నాం. ఇంక ఇక్కడ నుంచి ఫోన్లో అయితే చూడండి. సో గైస్ ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాను నేను, ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను.
హైదరాబాద్ ట్రాఫిక్ అయితే నరకం చూపించింది మాకు. చాలా చిరాకు వచ్చేసింది. అసలు ఫస్ట్ దీని ముందర ఒక ఊరు ఉంది, ఆడైతే రూమ్ బుక్ చేసాం. ఆడకెళ్తే ఆ రూమ్ అసలు చండాలంగా ఉంది దరిద్రంగా. ఇంకందుకని ముందర జహీరాబాద్ లోకి అయితే వచ్చేసాము. నేను రాత్రి అయిపోయింది, వ్లాగ్ చేయడానికి అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు, అందుకని నేనైతే వ్లాగ్ చేయలేదు. రేపు నుంచి వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మనం ఎంత కొత్త రోడ్స్ లో అయితే వెళ్ళబోతున్నాము. సో నేను బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందర ముందర మంచి బ్లాగ్స్ అయితే అందవేలా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.